హైదరాబాద్ లో మరోసారి భారీగా డ్రగ్స్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు నైజీరియాలో కశ్మీర్ కు చెందిన వ్యక్తి నుంచి ఎల్ఎస్డి, హెరోయిన్, గంజాయిని పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకుంటున్నామంటోన్న టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుతో మా క్రైమ్ కరెస్పాండెంట్ దుర్గేష్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ నగర వ్యాప్తంగా చాప కింద నీరులా డ్రగ్ మాఫియా కొనసాగుతుంది. వారిని మొత్తం తన మూలాలకు అనుకునే ప్రయత్నంలో పోలీసు చేసినప్పుడు చాప కింద నీరులా వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కానీ ఈ రోజు విద్యార్థులకు సరఫరా చేస్తున్న ముఠాను గుట్టురాటి చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ రోజు నారాయణగూడలో ఉన్నటువంటి కాలేజీలో చదువుతున్న స్టూడెంట్, స్టూడెంట్ తో పాటు మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. మొత్తం మీద ముగ్గురిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళ మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని అడిగి తెలుసు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు పట్టుకున్నటువంటి దాంట్లో మూలాలు ఎక్కడెక్కడ మూలాలు అనేది ఏం లేదు. బట్ వీళ్ళు ఇప్పుడు మనకి వచ్చినటువంటి మెటీరియల్ మాత్రం గోవా నుంచి వచ్చింది మనకు. ఇందులో ఒక అతను జమ్మూ కాశ్మీర్ అతను, ఇంకొక అతను నైజీరియన్. 2013లో అతను రావడం జరిగింది ఇండియాకు. అప్పటి నుంచి కూడా 2 మంత్స్ కోసం వచ్చినాడు, ఇక్కడే ఉండిపోయాడు అతను. తర్వాత ఈ శుంకరకు కాంటాక్ట్, ఇతను రెగ్యులర్గా గోవాకు పోయి వస్తుంటాడు. ఇతను అక్కడ ఏర్పడినటువంటి కాంటాక్ట్స్, పరిచయాలతో పాటు ఈ నజీర్ అనే అతను ఇతను కాంటాక్ట్లోకి వచ్చిండు. అతని ద్వారా ఇతను ఈ మెటీరియల్ తెప్పించే ప్రయత్నంలో మాకు పట్టుకోవడం జరిగింది. అంటే స్టూడెంట్స్ ఎప్పటి నుంచి తీసుకుంటున్నాడు సార్? స్టూడెంట్ కేవలం ఇక్కడ హైదరాబాద్ నుంచి తీసుకుంటున్నాడు కదా, వీళ్ళకి ఇంకెవరికైనా సరఫరా చేశాడు స్టూడెంట్? చెప్పలేము ఇప్పుడు, ఎందుకంటే మనకు మెటీరియల్ కూడా మొత్తం దొరికింది కాబట్టి. ఇతనికి మనం పట్టుకోకపోయినట్టయితే ఇతను పిల్లలకి సప్లై చేసి ఉండేవాడు కావచ్చు. మనం క్యాచ్ చేసినాం కాబట్టి ఇతను మరి ఎవరెవరికి సప్లై చేసిండు, ఎవరెవరికి తీసుకునే వాళ్ళు మనని చెప్పి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నాకు తెలుస్తుంది. ఒకవేళ తెలిసినట్టయితే వాళ్ళకి ఏదైనా కౌన్సిలింగ్ ఇవ్వడమా, పిలవడమా, మాట్లాడడం అనేది లోకల్ పోలీస్ వాళ్ళు చూస్తారు. వీళ్ళందరూ కూడా ప్రస్తుతం నారాయణగూడ పోలీస్ స్టేషన్ కు మెటీరియల్ తో పాటు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు స్టూడెంట్ ఎవరైతున్నా హైదరాబాద్ కు సంబంధించిన స్టూడెంట్ తిన ఒక కాల్ లిస్ట్ లో వీళ్ళకు పచ్చమైనటువంటి తీరు చూస్తే వాట్సాప్ గానీ ఫేస్బుక్ లో ఏదో ఉందో దాని ద్వారా పచ్చమైన ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు కదా, ఇంకా ఎవరన్నా ఉన్నట్టు చెప్పాను. చెప్పలేము మనం, ఎందుకంటే మనకు కొంత ఆధారాలు కనుక ఉన్నట్టయితే ఎవరెవరు తీసుకుంటారు, దీనికి ఎవరెవరు అలవాటు పడిందని మనం చెప్పడానికి అయితే ఇప్పుడు మరి అటువంటి పరిస్థితి మనకి ఇంకా తెలియలేదు. ఇప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏమైనా తెలుస్తుంది. ఇంకా మనం లోకల్ పోలీస్ వాళ్ళు ఇంకా టైం ఉంది కదా, మనం ఈ రోజే పట్టుకున్నాం కాబట్టి రేపు మార్నింగ్ వరకు టైం ఉంది కాబట్టి లోకల్ పోలీస్ వాళ్ళు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి చెప్పగలుగుతారు. హైదరాబాద్ కు రావడానికి గోవా టు హైదరాబాద్ అనే డ్రగ్ మాఫియా మొత్తం మీద కొనసాగుతున్న వ్యాపారం ఇది. మొత్తం మీద చాప కింద నీరులాగా ఏదైతే డ్రగ్ మాఫియా గతంలో పట్టుకున్నటువంటి గ్యాంగ్స్ ఏదైతే ఉన్నాయో తిరిగి సపరేట్ గ్యాంగ్, అంటే వీళ్ళ మూలాలు మాత్రము కేవలం గోవా నుంచి హైదరాబాద్ కి వస్తుందని చెప్తున్నారు.